జీవితంలో కాంతి నిండి అన్ని ఆనందాలు తిలకించాలని ఆశిస్తూ ప్రేక్షకులకు, సిబ్బందికి, శ్రేయాభిలాషులకు, బంధుమిత్రులకు, మీకు మీ కుటుంబ సభ్యులకు మా టీవీ 72 న్యూస్ ఛానల్ తరపున హృదయపూర్వక భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండలం చెల్పూర్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి మండల కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ రూరల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి ఈ సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు భోగి భాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భోగి పండుగ నిర్వహించే భోగి మండలంలో కష్టాలు అన్ని తొలగిపోవాలని, అందరి ఇంట సిరుల పంట పండాలని కోరుకున్నారు. ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు, గ్రామ సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. మోదీ అన్నట్టు ముఖ్యమంత్రి గారు మన తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయాలన్నింటినీ మళ్ళీ వెలికి తీస్తూ వాటిని మంచిగా అందరూ కూడా బాగా జరుపుకోవాలి, దాంతోపాటు అందరూ కూడా బాగుండాలి అనే ఒక మంచి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే కల్వకుంట్ల కవిత గారు మరి తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి మరి అన్ని గ్రామాలలో, ఒక మన తెలంగాణలో కాకుండా కూడా బయట దేశాలలో కూడా మరి తెలంగాణ సాంప్రదాయాల గురించి మరి చెప్పి వచ్చినటువంటి వ్యక్తి మనందరికీ కూడా తెలుసు. ఏదేమైనా మనమందరం కూడా నిజంగా మరి ఇవాళ భోగి మంటలు అంటే ఏంటి అనిపడే మనం మాట్లాడుకున్నాం. భోగి మంటలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం? గ్రామంలో నడి ఒడ్డున పెట్టుకొని మరి ఆ మంటలు ఏర్పాటు చేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను ఏమన్నా ఉంటే అందులో తీసుకొచ్చి అందులో వేసి మరి అన్నీ కూడా ఒక మంటలాగా ఏర్పాటు చేసుకొని మరి మనలో ఉన్నటువంటి ఆ పాత సామాను ఏదైతే దాంట్లో వేస్తామో మనలో మరి